అందుకే ఆయనకి సంపూర్ణంగా నేను గౌరవిస్తాం. నేను కోరుకుంటున్నది కూడా ఏ ఒక్క జాతీయ నాయకుని కూడా పుట్టి శ్రీరాముడు గారిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మహాత్మా గాంధీని నేతాజీ గారిని ఏ నాయకులైనా సరే జాతీయ స్థాయి నాయకుల్లో వారిని ఎవరూ కూడా మనం కులానికి కట్టడి చేయదు. వాళ్ళందరూ నాయకులు. ఇలా చెప్పిన దమ్మున నాయకుడు ఎవడన్నా ఉండే ముందు చరిత్రలో మీరు ఒకసారి తీసి చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఆయన కులానికి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు ఆయన అని చెప్పిన ఒక రాజకీయ నాయకుడిని చూపించండి. మీరు ఒక రాజకీయ నాయకుడు ఎందుకు విమర్శించే వాళ్ళు అందరూ వైసీపీ వాళ్ళే కదా. మీ జగన్ అని ఎప్పుడన్నా చెప్పడేమో చూపించండి. అలాగా ఎప్పుడన్నా చెప్పడా? గతంలో కాపు సోదరులు చాలామంది అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు చేసిన దానిలో ఎక్కువ కాపు సోదరులు ఉండేవారు. ఎందుకంటే మాకు రిజర్వేషన్లు ఇవ్వలేదు ఈయన, ఎస్ఎస్టీ బీసీలకు ఇచ్చాడు, మాకు రిజర్వేషన్లో మేము చదువుకుని కూడా ఉద్యోగాలు రావట్లేదనే ఒక అపార్థంతో వాళ్ళు అంబేద్కర్ స్టాట్యూల మీద దాడులు చేసేవారు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, ఈయన ఒకవేళ అన్ని కులాలని సమానమైన క్యాస్ట్ ఫీలింగ్ లేదు, అయినా కూడా ఆయన పుట్టింది ఒక కాపు కులంలో కాబట్టి అలాంటి ఒక పవర్ స్టార్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఆయన జాతీయ నాయకుడు, జాతీయ నాయకుడు కాదు అని ఆయన చెప్తే ఆ మొత్తం క్యాడర్ అందరికీ వెళ్దా? అది క్యాడర్ అందరికీ కూడా అంబేద్కర్ గారి మీద గౌరవం పెరగదా? ఇప్పుడు ఎవరెవరో చెప్పారు, కానీ వాళ్ళు నచ్చిన నాయకుడు, వాళ్ళు ఆరాధించే నాయకుడు వచ్చి అంబేద్కర్ గారు గొప్ప నాయకుడు రా బాబు అని చెప్తే ఆ క్యాడర్ మొత్తం అంబేద్కర్ని చూసే కోణం మార్చుకోదా? ఇంత జరుగుతున్నా ఈయన దళితులకి ద్రోహ, దళితులకు శత్రువు అయినా ఏం చేశాడు? ఈయన ఏమన్యాయం చేశాడు దళితులకి? ఏ కనీసం ఆయన ఎఫిడవిట్లో చూడండి, ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు ఈయన మీద. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి క్లీన్ చిట్, ఒక్క ఆరోపణ లేదు, ఒక్క ఏదది ఎవరిదైనా డబ్బులు దబ్బేసిన చీటింగ్ కేసులు లేవు, 420 కేసులు లేవు, క్రిమినల్ అంటే ఎవరన్నా చంపాడు కొట్టాడు అనే కేసులు లేవు. అంత క్లీన్ బ్యాక్గ్రౌండ్. ఆయన కష్టపడి సొమ్మే 10 మందికి దానం చేసే వ్యక్తి, ఎవరికైనా కష్టం వస్తే, ముఖ్యంగా దళితులకి ఏదైనా కష్టం వస్తే డైరెక్ట్ పబ్లిక్లో మాట్లాడే వ్యక్తి, అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తి, ఇలాంటి వాడేమో దళితులకి ద్రోహి, ఇవన్నిటికి వ్యతిరేకంగా చేసే జగన్మోహన్ రెడ్డి. అంటే దళితులను కొట్టిస్తాడు, దళితుల మీద తప్పుడు కేసులు పెట్టిస్తాడు, అంబేద్కర్ వనాన్ని స్మృతి వనాన్ని నాశనం చేస్తాడు, దళితులకు ఉండే ఇది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, చదువుకునే విషయాలు కానీ, విదేశీ విద్య కానీ, ఇలాంటివన్నీ రద్దు చేస్తాడు. అతను దళితులకు దేవుడా? మొన్న ఎప్పుడో మా కామెడీకి పేరుని నేను కథ చెప్పాడు. ఒక పంతులు గారు మేకను వేసుకెళ్తున్నాడు, రాజు ఇచ్చాడట మేక, ఆ మేకను పట్టుకెళ్తుంటే ఫస్ట్ ఒకటి వచ్చాడట, ఏంటి పంతులు గారు కుక్కను వేసుకెళ్తున్నారట అన్నాడట, ఇదేంటి కుక్క కాదు మేకను మళ్ళీ కుంచు దూరం వెళ్ళాడట, మళ్ళీ ఇంకొకటి వచ్చాడట ఆడు దాని కుక్క అన్నాడట, అలా నలుగురు వచ్చి దాన్ని కుక్క అంటే నిజంగా కుక్కేనేమో నుదిలిసిపోయాడట ఆయన. అలాగా ఈ పేటీఎం గళ్ళు అంటే ప్రశాంత్ కిషోర్ అదే ఇచ్చాడు వీళ్ళకి. ఆ కథ వీళ్ళకి చెప్పాడు, ఇలా ఉండాలి మీరు అందరూనని, కానీ ఆ కథ ఎదుటోళ్ళకి చెప్తున్నాడు పేరుని నాని. అలాగే ఈయన చేసిన ఈయన బ్యాక్గ్రౌండ్ అంతా క్లీన్, ఈయన చేసేవన్నీ కూడా ఇప్పుడు దళితులకు అనుకూలంగా ఈ చరిత్రలో 20 సీట్లు బీఎస్పీకి, అంటే బీఎస్పీ అంటే కేవలం దళితుల పార్టీ అనే ముద్ర ఉంది, కేవలం దళితుల పార్టీ అనే ముద్ర ఉన్నా కూడా 20 సీట్లు కేటాయించాడేమో మీ జగన్మోహన్ రెడ్డి అడిగి చూడండి, అడగండి రా. ఈ పదవులో పవర్ లేని పదవులు ఇవ్వటం కాదు, బీఎస్పీకి ఒక 20 సీట్లు 20 వద్దు, 10 సీట్లు ఇవ్వమనండి, 10 సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకోమనండి. గతంలో పెట్టుకున్నాడా? లేదు, నేనే ఉండాలి నాయకుడిని, వీళ్ళందరూ నా బానిసలకు ఉండాలి తప్ప పార్టీలు ఎందుకు మేము దగ్గర తీసుకోవాలి, పార్టీకి ఎందుకు గుర్తింపు ఇవ్వాలి నేను దళిత పార్టీకి అనేమో అతను ఉంటాడు అహంకారంతో. ఈయనేమో ప్రేమతో పిలిచి 20 సీట్లు కేటాయించి, రే బాబు రండి మనం కలిసి పనిచేద్దాం, పోరాడదాం, రాష్ట్రాన్ని అధికారాన్ని మనం పంచుకుందామని ఈయన పిలుస్తాడు. ఈయన దళితులకు ద్రోహి, మోసవాటలు చెప్పి దళితులు మా మేనమామలు అనే చేతులు పిసిగితే ఆయన మనోడు, ఆయన మనకు దేవుడు. మరి మాటలకు ఎన్ని రోజులు మోసపోతారా? నాకు అర్థం కాదు, ఎన్ని రోజులు మోసపోతారు? మోసం చేసేవాడు తప్పు కాదు, ఒకసారి 2 సార్లు మోసం చేసేవాడిది, కానీ కంటిన్యూగా మోసపోతున్నారంటే మోసపోయేవాడు ఎర్రిపప్పలని అర్థం.